భారీ వర్షాలు పశ్చిమ గోదావరి జిల్లాను అతలాకుతలం చేశాయి వేలాది ఎకరాల్లో వరి పంట దెబ్బతింది పొలాల్లోకి భారీగా నీరు చేరింది వరి కంకులను వర్షం నేలరాల్చింది ధాన్యం తడిసి మొలకెత్తే పరిస్థితి వచ్చింది కొందరు రైతులు ముందుగానే వాతావరణంలో మార్పులు గమనించి పంట కోసి దుబ్బలుగా వేశారు అయితే ధాన్యం రాసులుగా పోసే సమయంలో వర్షాలు దెబ్బ రోజులు ఈ పోయి సార్లు మళ్ళీ 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 వర్షాలు తగ్గుముఖం పట్టినప్పటికీ చాలా చోట్ల పంటలు ఇంకా నీళ్లలోనే ఉన్నాయి రైతులు ఆందోళన చెందుతున్నారు డెల్టా సెమీ డెల్టా మండలాల్లో పరిస్థితి దారుణంగా ఉంది నర్సాపురం ఆచంట భీమవరం పాలకొల్లు దెందులూరు తణుకు ఇరగవరం ఉండ్రాజవరం యలమంచులి మొగుల్తూరు ఉండి పాలకోడేరు మండలాల్లో రైతుల కష్టాలు అన్నికా నర్సాపురం మొగుల్తూరు మండలాల్లోనే దాదాపు ఐదు వేల ఎకరాల్లో పంట దెబ్బతిన్నట్లు రైతులు చెబుతున్నారు పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా యాభై వేల ఎకరాల్లో పంట దెబ్బతిందని ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు ఇక ఎకరానికి ఇరవై రూపాయల వరకు రైతులు పెట్టుబడి పెట్టారు అకాల వర్షాలతో ఇప్పుడు తీవ్రంగా నష్టపోయారు తమను ప్రభుత్వమే ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు మరో పక్క తడిసిన ధాన్యాన్ని నూర్చడానికి కూలీల కొరత కూడా ఉంది దీంతో ఏం చేయాలో తెలియక రైతులు తలడిల్లిపోతున్నారు